ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, ఏ వృత్తి అయినా ఏ పని అయినా సరే దాన్ని గౌరవంగా చేసుకుంటే ఈరోజు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత బ్యాడ్ పేరు రాదు కదా. సో ఇలాంటి వాళ్ళు బ్యాడ్గా యూజ్ చేసుకుని మనీ కోసం వాళ్ళు తప్పుగా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు కాబట్టి, వీళ్ళకి మనీ కోసం తప్పుడడుగులేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ పేరు పాడైపోతుంది. సో ఇది ఒక మంచి ఉదాహరణ. వీళ్ళకి ఎప్పుడైనా బుద్ధి వచ్చి ఇలాంటి మానుకుని డబ్బే కాదు పరువు కూడా కావాలని చెప్పి గుర్తించుకుని ముందుకెళ్ళాలని చెప్పి రాబోయే కాలంలో ఇలాంటి తప్పులు కూడా ఎవరు చేయకుండా ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ దేవుడు అనేవాడున్నాడు, పాపం పండింది, ఈరోజు బయటకు వచ్చింది. సో హ్యాపీ. మీరు నిన్న కూడా వీడియో రిలీజ్ చేశారు, అయితే చాలామంది ఏమంటున్నారంటే మీకు హేమకు పర్సనల్ ఇష్యూ ఉంది, అందువల్లనే నెగిటివ్గా రెస్పాండ్ అవుతుందని కూడా అంటున్నారు. అంటే నిజాలు మాట్లాడుతూ ఇటువంటి సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడేదే తమన్నా సింహాద్రి. సో సోషల్ ఇష్యూస్ మీద నిజాలు మాట్లాడిన వాళ్ళకి శత్రుత్వాలు ఏముంటాయండి? ఎందుకుంటే నిజాలు చెప్తున్నాను, ఎందుకంటే రేపు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు గర్వంగా ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలా. ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీ పేరు పాడిపోతుంది. ఈరోజు తెలుగు టీవీ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావట్లేదు, భయపడుతున్నారు. తల్లిదండ్రులు టీవీ ఫిలిం ఇండస్ట్రీకి పంపటాక భయపడుతున్నారంటే హేమ లాంటి వాళ్ళను చూసి, వీళ్ళ కార్యకలాపాలు చూసి, ఇలాంటివి చూసి భయపడుతున్నారు కాబట్టి. సో వీటిని ఖండించడానికి నేను ముందుకు వస్తున్నాను. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపటి ఇంకెవరెవరు బయటికి రాని పేర్లు ఇంకేమి ఎవరెవరి ఉన్నాయి అంటే ఇండస్ట్రీకి సంబంధించి? సారీ అమ్మా, ఈ పబ్లు పార్టీస్కి నేను దూరంగా ఉంటా, సో నాకు తెలీదు. సో పోలీసులు బయటికి తీసుకొచ్చారు కాబట్టి దీనికి నేను స్పందించాను, ఎందుకంటే మన వాళ్ళు భయపడుతున్నారు ఆడపిల్లలని తెలుగు ఇండస్ట్రీకి పంపించడానికి. సో ఇలాంటి వాళ్ళని చూసి, ఇలాంటివి జరిగినప్పుడు చూసి, సో బ్యాడ్ పేరు తీసుకొస్తున్నారు హేమ లాంటి వాళ్ళు స్వార్థాని కోసం, డబ్బు కోసం. సో ఇలాంటి వాళ్ళకి పాపం పండింది ఈరోజు జరిగిందని. సో హ్యాపీ. సో మంచి రోజులు రావాలా టీవీ ఫిలిం ఇండస్ట్రీకి, తెలుగు అమ్మాయిలు ముందుకు రావాలా. సో ఆ తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావాలా, తెలుగు అమ్మాయిలు ముందుకు రావాలా, తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావాలా అని చెప్పి కోరుకునే దానిలో నేను మొట్టమొదటి ఒకటి వ్యక్తిని కాబట్టి. సో కాస్టింగ్ కోచ్ ఉద్యమం నుంచి ఉన్నాను కాబట్టి. సో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని పట్టుకోవాలి, కంపల్సరీ పట్టుకోవాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కర్ణాటక పోలీసులను చూసి నేర్చుకోవాలి. రేపటిలో పట్టుబడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు? కంపల్సరీ ఇది వెనక ఏముంది, ఎందుకు నడుస్తున్నాయి ఇలాంటివి, ముందు జరగకుండా చూసుకోవాలా, చట్టం పని చేసుకుంటే వెళ్ళిపోవాలా, రెండోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అంటే బిల్డర్ వాస్ గురించి మీకు ఏమైనా తెలుసా? లేదమ్మా, వాళ్ళు ఎవరు మనకి పరిచయాలు లేవు, వీళ్ళకే పరిచయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు, మనకంత పరిచయాలు. అంటే జనరల్గా హేమ అనేది చాలా మంది అమ్మాయిలు తీసుకుపోతున్నారు, మీరు మొదటి నుంచి అంటే ఏ విధంగా దీని గురించి కొంచెం చెప్పండి. ఇంకా నేనేం చెప్పాలా, అన్నీ దొరికిపోయా కూడా నన్ను ఎందుకు. సో తప్పు జరిగింది, దొరికిపోయారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి ఏదైతే రేవు పార్టీలో పట్టుబడిన హేమో మొదటి నుంచి పోలీసులని తప్పుదోవ పట్టించే విధంగానే తన పేరు కృష్ణవేణి ప్రస్తావించింది. అండ్ ఏదైతే నిజ నిర్ధారణ అయింది, ఏదైతే పాజిటివ్ కేసు అది ఏదైతే టెస్ట్ శాంపిల్స్ పాజిటివ్ అని తేలింది, ఇప్పటికైనా నటి హేమ ఒప్పుకోవాలి తెలుగు ఇండస్ట్రీ, ఒక్కరి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది. యువతలు అందరూ బయటకు వచ్చి దీనిపైన ఖండించాల్సిన అవసరం ఉందని ఒకవైపు తమన్ సింహాద్రి అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.